అందరికీ సిడబ్ల్యూసీలో ఈసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పెద్దగా ఎక్కడ కూడా ప్రాధాన్యత దక్కలేదు. కేవలం ప్రత్యేక ఆహ్వానితులకే పరిమితం చేసింది ఏఐసీసీ. దీనికి సంబంధించి మరింత అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారీ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. చారీ, దీనికి సంబంధించి అసలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? కేవలం ప్రత్యేక ఆహ్వానితుల వరకే తెలంగాణ కాంగ్రెస్ నేతలను పరిమితం చేయడం జరిగింది. చాలా మంది ఇప్పటికే ఆశావాహకులు ఉన్నారు, ఆశ పెట్టుకుని సిడబ్ల్యూసీలో స్థానం దక్కించుకోవడానికి వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు. వారు ఏమంటున్నారు? తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఒక రకంగా చెప్పాలంటే సిడబ్ల్యూసీలో మండి చేయి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే కీలకమైనటువంటి సిడబ్ల్యూసీలో తమకు అవకాశం వస్తుంది అని చెప్పేసి చాలామంది నేతలు కొంత ఆశాభావం వ్యక్తం చేయడంతో పాటు తనమైనటువంటి లాబింగ్ని కూడా చేశారు. మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సీతక్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఈ సిడబ్ల్యూసీ జాబితాలో ఉంటుంది అని చెప్పేసి భావించారు. దీంతోపాటు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ కూడా సిడబ్ల్యూసీలో తనకు అవకాశం వస్తుంది అనేటువంటి అంచనాలు వేశారు. అలాగే ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ద్వారా తను కూడా సిడబ్ల్యూసీలో స్థానం కోసం ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సిడబ్ల్యూసీ నియామకానికి సంబంధించినటువంటి వ్యవహారాలను కనుక చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకి ఒక రకంగా మొండిచేయి చూపించినట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా స్పెషల్ ఇన్వైటీగా ఏఐసీసీలో ఏఐసీసీ కార్యదర్శి అలాగే కేసీ వేణుగోపాలకి అసిస్టెంట్గా పనిచేసినటువంటి వంశీ చంద్ని స్పెషల్ ఇన్వైటీగా ఈ జాబితాలో చేర్చారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహని శాశ్వత ఆహ్వానితుడిగా సిడబ్ల్యూసీలోకి శాశ్వత ఆహ్వానితుడిగా తీసుకున్నారు. ప్రధానమైనటువంటి రోల్లో ఉండేటువంటి ఈ 39 మంది జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పేర్లు ఏవి కూడా లేవు. ఓ రకంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి మొండి చేయని చెప్పాలి. అయితే సిడబ్ల్యూసీలో వచ్చినటువంటి ఈ రెండు స్పెషల్ ఇన్వైటీ కావచ్చు, శాశ్వత ఆహ్వానితులకు సంబంధించి రెండు పేర్లకు సంబంధించినటువంటి నాయకులు కూడా కొంత సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ప్రత్యేక శాశ్వత ఆహ్వానితులు అలాగే స్పెషల్ ఇన్వైటీలు కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశానికి వెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది, తన సలహాలు సూచనలు కూడా ఇవ్వడానికి వీలుంటుంది. కానీ పూర్తి స్థాయిలో సిడబ్ల్యూసీ మెంబర్గా అవకాశం తెలంగాణ కాంగ్రెస్కి ఏఐసీసీ ఇవ్వలేదు అనేది చాలా స్పష్టమవుతుంది. కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఇద్దరు నాయకులకి వివిధ కేటగిరీలో అవకాశం కల్పించారు. ఏపీకి సంబంధించినటువంటి రఘువీరారెడ్డికి పూర్తి స్థాయిలో సిడబ్ల్యూసీలో మెంబర్గా అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణకి వచ్చే ఎన్నికలకు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఓ రకమైనటువంటి చర్చ కూడా కాంగ్రెస్ అధిష్టానంలో జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి ఈ కమిటీలోకి ఎవరిని తీసుకున్నా కూడా పార్టీలో నాయకుల మధ్య గ్యాప్స్ రావడము, లేదంటే ఒకరికి వస్తే మరొకరు అలక వహించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికలు ఫేస్ చేసినటువంటి రాష్ట్రాలకు పెద్దగా ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఒక క్రైటీరియా పెట్టుకొని ఈ నియామకం చేశారనేటువంటి అభిప్రాయం కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనరసింహకి అలాగే స్పెషల్ ఇన్వైటీగా వంశీ చంద్రకి ఇచ్చారు. తప్పితే పూర్తి స్థాయిలో సిడబ్ల్యూసీ మెంబర్గా ఎవరికి ఇవ్వలేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే సిడబ్ల్యూసీ కోసం ప్రయత్నం చేసినటువంటి నాయకుల మధ్య కూడా రాజకీయ ఎవరిది పై చేయి అనేటువంటి కోణంలో పాలిటిక్స్ కూడా జరిగినటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాం. పిసిసిలో ముఖ్యమైనటువంటి నాయకులు ఒకరికి, అలాగే తనకు స్వయంగా సిడబ్ల్యూసీలో అవకాశం ఇవ్వాలని దామోదర రాజనరసింహ, కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఖర్గేతో ప్రయత్నాలు చేసుకున్నారు. అలాగే సీతక్కకి రాహుల్ గాంధీనే నేరుగా సీతక్క పేరును ప్రతిపాదించారు అనేటువంటి చర్చ కూడా జరిగింది. అయితే ఓవరాల్గా తెలంగాణ కాంగ్రెస్లో కీలకంగా ఉన్నటువంటి ఈ ముగ్గురు నాయకుల సూచన మేరకు ఎవరికి ప్రాధాన్యతను ఇచ్చినా మిగతా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎవరి సూచించినటువంటి ఎవరి ప్రతిపాదనలు కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. కేవలం దామోదర రాజనరసింహని శాశ్వత ఆహ్వానితుడుగా అలాగే స్పెషల్ ఇన్వైటీగా వంశీ చంద్రకి అవకాశం కల్పించినట్టు అర్థం చేసుకోవచ్చు. Right, Chari, thanks for the live update.